తాడు. ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు కృషితులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి, ఈరోజు 13వ వర్ధంతి. ఆలూరు గ్రామంలో ఆర్మూరు మండల్ నాయకులు అందరితో చాలా బ్రహ్మాండంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన ఈరోజు చనిపోయిందని ఎవరి మనసులో లేదు, అందరు గుండెల్లో ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ఉన్నాడని ఆయనతో మాట్లాడినట్లు ఒక అవగాహన అనిపిస్తుంది. అసలు నాయకుడు దొరకడు, పుట్టడు పుట్టబోడు కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రైతాంగం బతుకుతుందంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాల. ఎందుకంటే గుత్తి ఎత్తిపోతలు ఒకటి, అల్లిసార్ ఒకటి, ప్రతిదీ చూస్తుంటే ఎత్తిపోతలు. ఈరోజు మన జీవన్ రెడ్డి గారు ఎత్తిపోతలు చేస్తున్నాడు, 8 ఒక్క ఎత్తిపోతలు లేదు. ఈరోజు ఉన్న ఎత్తిపోతలు మన బాల్కొండ కాన్సెస్ ఆనూరు కాన్సెస్లో ఎత్తిపోతలు అన్నీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పుణ్యాన. ఈరోజు అందరు రైతులు సంతోషంగా బతుకుతున్నారు. అలాగే ఫీజు రిమంబర్స్ దాంతో మన బీద ప్రజలు ప్రతి ఒక్కరు ఇంజనీర్లు డాక్టర్లు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అలాగే ఈరోజు పేదలకు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే లక్షలు కావాల్సి వస్తుంది, 5 లక్షలు 10 లక్షలు. ఈరోజు ఆయన పుణ్యాలని తెల్లకారుతో ఆరోగ్యంతో పుట్టించి ఈరోజు ప్రతి ఒక్క బీదడు చెట్టు కింద ఉండే అడుక్కునేవాడు పిచ్చాడుసుగా కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అమర్గా అంటే బ్రతుకున్నాడు అనేది ఒక నిదర్శనము. ఆయన చనిపోయినట్లు ఈరోజుకు ఏ కార్యకర్తలు ఏ ప్రజల్లో లేదు. ఎందుకంటే రోజు ఆయనను యాద చేయని ప్రజలు ఉండరు. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ ఆలూరు గ్రామ కమిటీ తరఫున 13వ వైఎస్ఆర్ జయంతి వర్ధం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషమైన మండల అధ్యక్షులు జీవన్ గారికి, అలాగే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్య విజయ్ గారికి, ఎన్నికల నాయకులు వేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి పత్రికల్లో చెప్తున్నాం తప్ప ప్రజల గుండెల్లో ఎప్పుడైనా సరే చివరి కాలం నిలిచి ఉంటాడు. ఎప్పటికీ చనిపోయిన వ్యక్తి కానే కాదు. ఏం చేసినామని చెప్పేస్తున్న ప్రభుత్వాలకు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చెంప పెట్ట కనిపిస్తాడు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు కానీ, ఉచిత కరెంటు కానీ, రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ కానీ, ప్రతి ఒక్కటి చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. పింఛను పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవి చెప్పుకొని పబ్బం గడుపుతుందని చెప్పేసి ఈ టీఆర్ఎస్ చెప్తుంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు పెంచారు, కానీ ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు. దీన్ని మనము చెప్పినా చెప్పకున్నా ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన వర్ధం జరుపుకోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా బ్రహ్మాండంగా జరుపుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్.